కొండకెళ్ళి. సో జగన్మోహన్ రెడ్డి, స్టాప్ దిస్ నాన్సెన్స్ ప్లీజ్. ముందు సెలవు మీద పొమ్మల్లోనే అక్కడ ఉంచండి. టేక్ కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ ప్రజలు ఉమ్మేస్తున్నారు. నిన్న విజయవాడలో మహిళలు సముద్రంగా మారారు బెంజ్ కంపెనీ సెంటర్లో. ఏదో తెలంగాణలో ఎవరితోటో మాట్లాడుకుని వాళ్ళకి ఐటీ వాళ్ళకి నోటీసులు ఇప్పించినంత మాత్రాన ఏం కాదు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఏ మొత్తం అందరూ మనవాళ్ళే ఉంటే, ఐటీ అంటే ఒక ఆంధ్ర ఐటీ వాళ్ళే కాదు, వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా బోలుమంది ఉన్నారు. ఆయన ఉభయ రాష్ట్రాలకి ముఖ్యమంత్రి. ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రభుత్వం దానికి ఏమి, వాళ్ళు అక్కడ పర్మనెంట్ ఏం కాదు. తెలంగాణ వాళ్ళు ఒక రూలు, ఆంధ్ర వాళ్ళకి ఒక రూలు అని కాదు. ఐటీ తెలుగు వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా, అది తెలంగాణకు చెందిన వాళ్ళైనా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికే రుణపడి ఉంటారు. సో కాబట్టి పోలీసు వాళ్ళు మాట్లాడి పోలీసు వాళ్ళతో ఆ ఏరియా అంతా, ఆ స్టీఫెన్ రవీంద్ర ఉన్నట్టున్నాడు ఐటీ ఏరియాకి, మరి మీ కులం కార్డు లేకపోతే మతం కార్డులు ప్రయోగించుకుని మీరు నోటీసులు ఇప్పించుకుంటే దానివలన ప్రభుత్వాలు కోల్తాయి తప్ప ఉపయోగం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళందరినీ ఉద్యోగంలోంచి తీసే దమ్ము ఏ ఐటీ కంపెనీకి ఉండదు. అరచేతితో ఉద్యమాన్ని, సూర్యకాంతిని ఆపలేరు. దినదినం ఇది మరింత ప్రవర్ధమానం అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి మద్దతు. కాబట్టి ఇటువంటి వృధా ప్రయాసలు ఆపేయమని, ఓ మంచి మాట, మనిషికో మాట కొట్టుకోదబ్బా, మీరు వినరని సంగతి మాకు తెలుసు. అయినా సరే దోలెత్తి చెప్తున్నాం అనుకోండి, మరి ఎందుకు చెప్తున్నాం అనుకోండి, చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని చెప్పి చెప్తున్నా. సో ఈ కేసు గురించి ఏమీ ఎవరు ఇబ్బంది పడద్దు. సరే ఇవాళ అయితే ఎలాగో న్యాయం జరగదు, ఇంటరిమ్ బెయిల్ కూడా శ్రీమతి సోన్సో గారు ఇవ్వరనే నా అభిప్రాయం, ఇస్తే చాలా సంతోషం. బట్ వచ్చే వారం డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అనేది, ఎందుకంటే పుస్తకాల్లో క్లియర్గా ఉంది, దాన్ని కాదనటానికి లేదు, డిలే చేయగలరు అంతే. అది మా వాళ్ళకి కూడా అర్థమైపోయింది, అందుకనే కొత్త కొత్త కేసులని, ఇంకేయో కేసులని రెడీ చేసుకుంటున్నారు. రేపు ఈ పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత నేనేదో ఇంటర్వ్యూలో చెప్పా, బాబుమోహన్ గారిని కోట శ్రీనివాసరావు గారు తన్నట్టు, సినిమాలో బయట కాదు తన్నట్టు మా పార్టీని భారతీయ జనతా పార్టీ తన్నేద్దే. సరే ఇక అంతానికి ఆరంభం అనే టాపిక్ వద్దాం. అంతానికి ఆరంభం అనే టాపిక్ నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం తర్వాత నేను నిన్న చెప్పా, ఇక నుంచి కుక్కల బ్యాచ్ మొరగడం మొదలెడుతుంది, రెండింటికి ఒక కుక్క, మూడింటికి ఒక కుక్క అని అన్నట్టుగానే బ్యాచ్ అంతా బయలుదేరారు. అనుకున్నంతమంది కన్నా, బహుశా నేను అన్నంతగేమో ఎనమనుకుని ఎక్స్పెక్ట్ చేశాను, నలుగురు వచ్చారు నిన్న. బట్ ఏవైనా వాళ్ళ ముఖ చిత్రాలు మా గోదావరి జిల్లా వాళ్ళు డిఫరెంట్గా మాట్లాడతారు, అలా అది ఏదోలా ఉందని అది నేను డైరెక్ట్గా మాట్లాడను. అలాగా ఏడు మొహం వేసుకుని పాపం సజ్జలు కూడా మొహం మాడిపోయింది. మేము ముందు నుంచి అనుకుంటున్నాం ఏదో బీజేపీని ఎలాగైనా తీసుకురావాలని చెప్పి పవన్ కళ్యాణ్కి బాధ్యత అప్పచెప్పినట్టున్నారు అని ఆయన అంత స్పష్టంగా చెప్పాడు కదయ్యా, వాళ్ళు వస్తారని అనుకుంటున్నాం, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు కదా. మళ్ళీ మాట్లాడితే విజయసాయి రెడ్డి ఏంటి, సోము వీర్రాజు గారు ఉంటే ఇలాగ అయ్యేది అలాగ అయ్యేది అని ఏమన్నాడు. 2024 సింహం అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒరే నువ్వు జంతువు అని నువ్వు ఒప్పుకుంటున్నావు, మేము మనుషులు మేము కలిసే ఉంటాం, నువ్వు జంతువువి, నువ్వు సింగిల్గా ఉంటావో ఎలా ఉంటావో నీ ఇష్టం, నువ్వు జంతువు అని
అందరికీ తెలుసు మేము మనుషులం కాబట్టి కలిసి ఉంటున్నాం అన్నారు. దానికి ఇంకోటి ఏమన్నాడు, జంతువుల్లో గ్రామసింహానికి మరి గ్రామసింహం ఊరోళ్ళందరినీ కరిస్తే మరి వారి వారి ప్రాణరక్షణార్థం ఊరంతా కలిసి మరి ఆ గ్రామసింహాన్ని వేసేస్తారని చెప్పి కూడా చెప్పారు. మీరు సింహమా గ్రామసింహమా, పిచ్చెక్కిన గ్రామసింహమా, లేకపోతే ఒళ్ళు బలిసినా